నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు సూర్యలత సిటీ మిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్ దగ్గర పడుతున్నంతో కార్మికులు ఎంతో సంతోషంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎన్నికల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకు కావాల్సిన వ్యక్తి ఎన్నుకొని ఎన్నికల సమస్యలతో ఏ పార్టీ గెలిపించాలని ఉత్సాహంతో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రెండు పార్టీలు ప్రధానంగా పాల్గొంటున్నాయి. ఐఎంపీఎస్సీ, బీఆర్ఎస్ టీయు పాల్గొంటున్నాయి. ఈసారి అయితే ఎవరిని గెలిపించాలి అని, ఏ పార్టీని గెలిపించాలి, ఎంత మెజార్టీ ఇవ్వాలనేది ఎన్నికల్లో కార్మికులు ఆలోచిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, ఐఎంపీఎస్సీ ఏది పోటాపోటీగా జరుగుతున్నాయని అనిపిస్తుంది. సూర్యలత సినీ ముందులో మొత్తం 1000 మందిగా కార్మికులు ఉంటారు. ప్రజెంట్గా 800 మంది కార్మికులు ఉన్నారు. అందులో 600 మంది ఓటింగ్లో పాల్గొంటారు. వాళ్లకు 600 మంది ఓటింగ్లో పాల్గొని 300 మంది ఓట్లు వేసినచో, 300కు మీదుగా ఓట్లు వచ్చినచో కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోబడతాడు. ఐఎంటీసీ, బీఆర్ఎస్, టీయు ప్రధానంగా పాల్గొంటున్నాయి. మరి ఎవరు గెలుస్తారో మన కార్మికులు నిర్ణయిస్తారు. సూర్యలత సిమ్మింగ్ మిల్లు చాలా పలుకుబడి ఉన్న మిల్లు. అన్ని మిల్లుల్లో ఈ విధంగానే ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్, ఐఎంటీసీ, బీజేపీ నుంచి బిఎంఎస్ పార్టీలు పాల్గొంటాయి. ఇక్కడ అభ్యర్థి గెలవాలంటే కార్మికులకు మంచి పనులు చేసే తమ వైపు తిప్పుకోవాలి. తప్పకుండా గెలవాలంటే కార్మికులకు కూడా మంచి వ్యక్తి అయి ఉండాలి. అలాగే మంచి పనులు చేసిన వ్యక్తి అయి ఉండాలి. వారి మనలను పొందాలి. వారికి అన్ని వేళలా సహకరించాలి. వైద్యం, ఆరోగ్యం, కట్టు బట్ట, నివాసం మరియు వాళ్ళ ఆహారం మరియు వాళ్ళు అక్కడ సంస్థలలో ఎలా ఆహారం ఉంది, వాళ్ళకు మంచి ఆహారం అందిస్తురా లేదా అని చూడాలి. ఇక్కడ వాళ్ళ ఆహారం మరియు టీఏడిఏ మరియు అలవెన్సులు, జీతాలు అన్నీ చూడాలి. అప్పుడు వాళ్ళకు మంచి చేసిన వ్యక్తిని గ్రహించి వాళ్లకు ఓట్లు వేస్తారు. వాళ్లకు సరి అయిన నివాసాలు, అన్ని విధాలుగా సహాయపడాలి. ప్రతి విషయంలో సహాయం చేసిన వ్యక్తిని గ్రహించి అతనికి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో వేచి చూడాలి. కార్మికుడు ప్రతి ఆరోగ్యం, అతని ఆరోగ్యం ఎప్పుడు మంచిగా ఉందా లేదా చూసి మిల్లులలో వివిధ యంత్రాలలో వాళ్లకు ఏమైనా ప్రమాదాలు జరుగుతున్నాయా, వాళ్లకు ఏమైనా యాక్సిడెంట్లు జరుగుతున్నాయా చూసి వాళ్ళు యాక్సిడెంట్లు జరిగినా వాళ్ళ నష్టపరిహారాన్ని కార్మికులకు మంచి విధాలుగా అన్ని విధాలుగా ఆరోగ్యాలను చూసినప్పుడు మంచి వ్యక్తిని చూసి వాళ్ళ కార్మికులందరూ అతడు నాకు అన్ని విధాలుగా సహాయం చేసింది అనే విషయం, ఆర్థికంగా అన్ని విధాలుగా సహాయం చేసిన సంఘాన్ని తన సంస్థలతోనే పోరాడి మంచి సహాయం చేయించిన ఉద్దేశంతో అతనికి ఓట్లు వేస్తారు. ఈ విధంగా అన్ని విధాలుగా సహాయం చేసిన వ్యక్తికి అన్ని రకాలుగా అన్ని చోట్ల సహాయం చేసిన వ్యక్తికి ఓట్లు వేస్తారు. ఇక్కడ మంచి వ్యక్తిని గ్రహించి వాళ్ళ అన్నదమ్ములలాగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళకు తోబుట్టులాగా వాళ్ళకు అన్ని సహకారాలు అందించినప్పుడే వాళ్ళ కార్మికత్వంతో పనిచేసిన వారికి ఓట్లు వేస్తారు. ఈసారి ఎన్నికల్లో బిఎంఎస్, బీజేపీ నుంచి బిఎంఎస్ పార్టీ నాయకత్వంలో ఎన్నికల్లో పాల్గొని బీజేపీ తరపు నుంచి బిఎంఎస్ పార్టీ పాల్గొంటుంది. ఇక్కడ అంత మెరుగ్గా బిఎంఎస్ పార్టీ లేదు, కావున దాని మాట లేదు. బీజేపీ వాళ్ళ తరపు నుంచి బిఎంఎస్ నాయకత్వంలో మంచి అభివృద్ధి చేసింటే మంచి అభ్యర్థి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి ఉన్నచో ఈసారి ఎన్నికల్లో అతడే గెలిచేవాడు. మంచి అభ్యర్థి పలుకుబడి బాగా ఉన్న వ్యక్తినే గెలిపిస్తారు. ఇక్కడ బిఎంఎస్ కూడా పాల్గొనేది, కానీ అతడ అభ్యర్థి మంచి మెరుగైన పద్ధతిలో లేరు. బీజేపీ తరపు నుంచి, బిఎంఎస్ తరపు నుంచి ఒక అభ్యర్థి ప్రజల్లో మంచి నెట్వర్క్ ఉన్న వ్యక్తి అయితే గెలుస్తుండే. ఈసారి ఎన్నికల్లో అతనే గెలిచేవాడు.
అన్ని విధాలుగా అతనికి దగ్గర దగ్గర 400 ఓట్లు వచ్చేది. ఈసారి ఎన్నికల్లో అతనే గెలిచేవాడు. బీజేపీ ఈసారి బయట ఎన్నికల్లో మంచి ఓటింగ్లో ఉన్నందున ఆ పార్టీ గెలిచేది. ఈసారి అభ్యర్థి ఇక్కడ లేడు. అతనికి అన్ని విధాల సహకారాలు అందించింది బీజేపీ. బయట పలుకుబడితోని కాటమీలో ఉన్న ఓట్లతో తప్పకుండా బీజేపీ గెలిచేది. అయితే ఇక్కడ ఐఎన్టీఎస్సీ బీఆర్ఎస్టీయు అనే సంస్థలు పాల్గొంటున్నాయి. మరి వాళ్లకు పోయినసారి బీఆర్ఎస్టీయుకు 500 ఓట్లు, ఐఎన్టీఎస్సీ 45 ఓట్లు వచ్చినాయి, ఇతర అభ్యర్థికి 11 ఓట్లు వచ్చినాయి. మరి బిఎంఎస్ బీజేపీ ఉంటే అతనే గెలిచేవాడు, అతనికే పలుకుబడి ఎక్కువ అతనే గెలుస్తుండేవాడు. అతని బయట ఓటింగ్ కూడా అతనికి అనుకూలంగానే పడేది. ప్రభుత్వం పైన ఉన్నందుకు బీజేపీ గెలుస్తుండేది. అతను పాల్గొనకపోవడం వల్ల అతనికి ఓట్లు పడలేదు. ఓట్లు పాల్గొనకపోవడం వల్ల చాలా లాస్ అయినట్టే ఉంది పార్టీ. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుందో, ఈసారి బరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. మరి ఏ పార్టీ గెలుస్తుందో మీరు కూడా నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు నేను కూడా అన్ని విధాల సహకారాలు అందిస్తా, అన్ని పార్టీలకు సహకారాలు అందిస్తా, అన్ని వేళ సహాయం చేయడానికి నేను కూడా ముందరికి వస్తాను. మరి మీరు ఎవరికి ఓట్లు వేస్తారో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మన దగ్గర సంఘం కనుక, దగ్గర మిల్లులు కనుక, దగ్గర సంస్థలు కనుక నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, నమస్తే. ఓకే థ్యాంక్స్.